క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, మరియమాత భక్తులారా, అది 1920వ సంవత్సరం. మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడే ముగించబడి ఇంకా అమెరికా రష్యాల మధ్యలో కోల్డ్ వార్ జరుగుతున్నటువంటి రోజులవి. ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ అశాంతి, అలజడి, ప్రజల గుండెల్లో భయం. ఏమి జరుగుద్దా, ఏమి జరగబోతుందా అనేటువంటి భయంతో జీవిస్తూ ఉన్నారు. అప్పటికే ఈ యుద్ధం కారణంగా కొన్ని లక్షల మంది అశువులు బాసారు, ప్రాణాలు కోల్పోయారు. అదే రోజుల్లో పోలాండ్ దేశంలో ఒక పవిత్రమైనటువంటి కథోలిక క్రైస్తవ కుటుంబంలో ఒక చిన్నారి బిడ్డ జన్మించాడు. అతనే తరువాత 2వ జాన్ పౌల్ పాపు గారిగా మన శ్రీ సభని ప్రియులకు దేవుని బిడ్డలారా 25 సంవత్సరాలు పైబడి ముందుకు నడిపించారు. వారి యొక్క బాల్యాన్ని చూస్తే మనందరికీ కూడా హృదయ విదారకంగా ఉంటుంది. 2వ జాన్ పౌల్ పాపు గారు చిన్న పిల్లవాడిగా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడే ఆయన తల్లిని కోల్పోయాడు కిడ్నీ వ్యాధితో. తన తల్లికి 2వ జాన్ పౌల్ పాపు గారు చాలా దగ్గరగా జీవించేవాడు. తన తల్లి యొక్క ప్రేమ కోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉండేవాడు. అటువంటిది తాను మిక్కిలిగా ప్రేమించినటువంటి తన తల్లిని కోల్పోగానే ఆయన చిన్న పిల్లవాడిగా విషాదంలో కూరుకుపోయాడు. ఒకరోజున ఆయన తన యొక్క విచారణ గుడిలోనికి, విచారణ దేవాలయంలోనికి వెళ్ళి మరియ తల్లి ముందు మోకరించి ఈ విధంగా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఇది 2వ జాన్ పౌల్ పాపు గారే తన మీద హత్యాయత్నం జరిగిన తర్వాత చెప్పినటువంటి సాక్ష్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ చిన్న పిల్లవాడిగా మరియ తల్లి యొక్క స్వరూపం ముందు తన యొక్క విచారణ దేవాలయంలో మోకరించి ఈ విధంగా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అమ్మా, నాకు మా అమ్మ అంటే ఎంతో ఇష్టం, కానీ మా అమ్మ ఇప్పుడు నాతో లేదు, కాబట్టి ఇక నుండి నేను నిన్ను నా అమ్మగా స్వీకరిస్తాను, నా తల్లిగా స్వీకరిస్తాను అని చెప్పి ఆ మరియ తల్లికి ఒక వాగ్దానం చేశాడట 9 సంవత్సరాల వయసులోనే. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి, పోలాండ్ దేశంలో ఉన్నటువంటి విశ్వాసులు చాలా భక్తులని అక్కడికి వెళ్ళానండి చాలా సందర్భాలలో, జర్మనీలో పనిచేస్తూ చదువుకుంటున్నటువంటి రోజులు. ఇప్పటికీ కూడా అది 99% కథోలిక దేశం, చాలా భక్తి ఉంటుందండి అందులో, ఆ దేశంలో. అయితే ఈ జాన్ పౌల్ పాపు గారు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆ మరియ తల్లికి ఒక మాట ఇచ్చాడు. ఏమిటి అంటే, ఈరోజు నుండి నిన్ను నా తల్లిగా స్వీకరిస్తున్నాను, నీవు మాకిచ్చినటువంటి ఆ జపమాలని చెప్పకుండా నేను నిద్రించను ఏ రోజు కూడా అని పలికి, నన్ను నేను నీకు అంకితము చేసుకుంటున్నాను, నా జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా అమ్మా నీవే నన్ను కాపాడాలి అని ఆ తల్లికి తనను తాను కాన్సక్రేట్ చేసుకున్నాడు, అర్పితం చేసుకున్నాడు, అంకితం చేసుకున్నాడు. ప్రియులారా, ఆ బాలుడు ఎదిగి ఒక గురువుగా అభిషేకించబడి బిషప్ గారిగా, కార్డినల్గా, ఆ తరువాత పాపు గారిగా ఎన్నిక చేయబడ్డాడు. ఆ పాపు గారు 1981వ సంవత్సరంలో మే 13వ తారీఖున లక్షలాది మంది సెయింట్ పీటర్ స్క్వేర్ రోమ్ నగరంలో, వాటికన్ నగరంలో ఉన్నటువంటి ఆ పాపు గారి నిలయం దగ్గర ఆయన ప్రజలకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి ప్రయాణమై వెళుతూ ఉన్న సమయంలో ఆలీ ఆ ఖాన్ అనేటువంటి ఒక మహమ్మదీయుడు వచ్చి ఆ పాపు గారిని ఇంత దూరం నుండి గన్తోటి కాలవటం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలందరికీ అర్థం కాలేదు ఏం జరిగిందో.
సెక్యూరిటీ ప్రజలందరూ కూడా పాపు గారు ఆయన ఆ విధంగా పడిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కతోలిక బిడ్డలందరూ కూడా హాహాకారాలు చేశారు. కన్నీరు మున్నీరుగా తమ యొక్క ఆత్మీయ తండ్రి కొరకై ప్రార్థన చేయటం మొదలుపెట్టారు, ఏడవటం ప్రారంభించారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మూడు బుల్లెట్లు పాపు గారి యొక్క శరీరంలో దిగబడ్డాయి. అవి కూడా తన గుండెకి అతి చేరువలో దిగబడ్డాయి. హాస్పిటల్కు తీసుకుని వెళ్ళారు. డాక్టర్లు అన్నారు, ఈ రోజున పాపు గారు బ్రతికి ఉండటం ఖచ్చితంగా ఒక అద్భుతమే. ఈ రోజున పాపు గారు బ్రతికి ఉండటం ఖచ్చితంగా ఒక అద్భుతం మాత్రమే అని చెప్పారు. ఆయన కోలుకున్న తర్వాత ఆయన చేసినటువంటి రెండు ముఖ్యమైనటువంటి కార్యాలు ప్రియులకు దేవుని బిడ్డలారా, మొదటిది ఏమిటి అంటే, తనను ఎవరైతే చంపాలి అనుకున్నాడో ఆలీ ఆ కానటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ జైల్లోకి వెళ్ళి అతన్ని కాల్చిన తర్వాత అతను బంధించి జైల్లో పెట్టారు. అతని దగ్గరికి వెళ్ళి, నా సహోదరుడా, యేసుక్రీస్తు నామములో నేను నిన్ను క్షమిస్తున్నాను అని అతనిని హృదయపూర్వకంగా ఆ యొక్క మహమ్మదీనుని క్షమించాడు. రెండవది ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పాపు గారు తన ఈ గుండెల క్రింద భాగంలో దిగబడినటువంటి ఆ బుల్లెట్ను తీసుకొని వెళ్ళి ఫాతిమా నగరంలో ఉన్నటువంటి ఫాతిమా మాత తల మీద ఉన్నటువంటి ఆ కిరీటములో ఆ బుల్లెట్ని పెట్టారు. ఇప్పటికీ కూడా మరియ తల్లి యొక్క కిరీటములో పాపు గారి యొక్క గుండెల్లో దిగబడినటువంటి ఆ యొక్క బుల్లెట్ అక్కడ ఉంది, ఆ కిరీటములో ఉంది. ప్రియులారా, అప్పుడు అడిగారు, ఎందుకు తండ్రి గారు ఈ విధంగా చేశారు అంటే, ఆయన చెప్పిన సాక్ష్యం, మొదటి బుల్లెట్టు నా భుజంలో దిగబడిన తర్వాత నాకు ఏం జరుగుతుందో నాకు తెలియలేదు, కానీ రెండవ బుల్లెట్టు నా యొక్క ఈ కడుపులో దిగబడుతున్నప్పుడు నాకు నేను క్లియర్గా చూడగలిగాను, స్పృహ కోల్పోయినా కానీ. ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఇవి నా మాటలు కాదు. ఆ రెండవ బుల్లెట్ నా వైపుకు వస్తున్నప్పుడు నేను స్పృహ కోల్పోయినా కానీ నేను క్లియర్గా దాన్ని చూడగలిగాను ఆత్మీయ నేత్రాలతోటి. ఏమిటి అంటే, ఆ బుల్లెట్ నా గుండెల వైపు దూసుకొని వస్తూ ఉంది. ఒక తల్లి తన యొక్క అంగీ అంచులతో నన్ను కప్పి ఆ బుల్లెట్ యొక్క మార్గాన్ని ప్రక్కకు తప్పించింది అని చెప్పి, ఈ రోజున నేను బ్రతికి ఉన్నాను అంటే అది ఫాతిమా జపమాల మాత అద్భుతం కారణంగానే అని చెప్పాడు. అదేవిధంగా ఆ జరిగినటువంటి రోజు కూడా మనందరికీ తెలుసు, మే నెల 13వ తారీఖున జపమాల ఫాతిమా మాత యొక్క పండగ ఒక రోజు ముందు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ పాపు గారి యొక్క మహత్తరమైన అద్భుతాన్ని మనందరం ఆలకిస్తూ ఉండగా ఒకే ఒక మాటని మనందరం క్రైస్తవులంగా నమ్మాలి. ఏ వ్యక్తి అయితే రెండవ జాన్ పాల్ పాపు గారు చెప్పినట్లుగా జపమాలను మరవకుండా జపిస్తారో ఆ తల్లి నిత్య సహాయమాతగా ఉండి అటువంటి వారిని ఎల్లవేళలా కాచి కాపాడుతుంది. అది ఎటువంటి ప్రమాదమైనా కానీ నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎటువంటి కష్టతరమైనటువంటి కార్యమైనా కానీ నీవు నిరంతరము కూడా రెండవ జాన్ పాల్ పాపు గారు చెప్పినట్లుగా జపమాలను జపించగలిగితే ఆ తల్లి నీకు తోడుగా ఉంటుంది, నిన్ను కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి గురించి మనం ఏది మాట్లాడినా కానీ మూడు అంశాలని దృష్టిలో ఉంచుకోవాలి. మన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు. నెంబర్ వన్, మరియ తల్లి గురించి మనం మాట్లాడేటప్పుడు అది బైబిలు ఆధారంగా ఉందా లేదా అని మనం బేరీసు వేసుకోవాలి. రెండవది ఏమిటి అంటే, మరియ తల్లి గురించి మనం ఏదైనా మాట్లాడినప్పుడు అది అపోస్తలుల యొక్క బోధన అనుసారముగా ఉందా లేదా అని మనం బేరీజు వేసుకోవాలి. ఇక మూడవది, మరియ తల్లి గురించి మనం ఏది మాట్లాడినా కానీ చరిత్రలో జరిగినటువంటి చారిత్రక సంఘటనల ఆధారంగా ఉందా లేదా అని మనందరము కూడా బేరీజు వేసుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత బెర్నార్డ్ గారు ఏమంటారు అంటే, సకల వరప్రసాదాలు కూడా తండ్రి దేవుని నుండి పుత్రదేవునికి కుమారునికి, క్రీస్తు నుండి మరియ తల్లికి,
మరియ తల్లి నుండి మనందరికీ కూడా ప్రసాదిస్తాడు దేవుడు అని బోధిస్తాడు మరియ తల్లి భక్తుడైనటువంటి మిక్కిలి నెనలుగల తల్లి ప్రార్థన రాసినటువంటి రచించినటువంటి పునీత బెర్నార్డు గారు ప్రియులకు దేవుని బిడ్డలారా నిజమే మరియ తల్లి వరప్రసాదాల మాత నిత్య సహాయ మాత ఎవరైతే ఆ జపమాలను జపించుకుంటూ ఆ తల్లి శరణు వేడుతారో ఆ తల్లి తప్పనిసరిగా మన జీవితాలలో ఉండి మన నడిపిస్తూ మనను కాపాడుతుంది ప్రియులారా నేను ప్రారంభంలో చెప్పాను ఏమిటి అంటే మరియ తల్లి గురించి మనం ఏది మాట్లాడినా కానీ అది బైబిల్ ఆధారంగా ఉండాలి నెంబర్ 1 మరియ తల్లి నిత్య సహాయ మాత వరప్రసాదాన్ని ఇచ్చేటువంటి తల్లి అని బైబిల్లో మనం ఎక్కడ చూస్తామా అంటే ప్రియులారా ఒక చోట కాదు రెండు చోట్ల కాదు పలు చోట్ల ఆ మరియ తల్లి నిత్య సహాయ మాత అని మనం నేర్చుకుంటాం మొదటిగా లూకా సువార్త 1వ అధ్యాయము 37 38 వచనాలు మనం చదువుకుంటే దేవుని యొక్క దూత మరియ తల్లితో ఈ విధంగా అంటున్నాడు ఏలయ్యనా దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని పలికిన తర్వాత నీ ద్వారా దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాలి అన్నాడు అనుకుంటున్నాడు అని పలికినప్పుడు మరియ తల్లి తన ధర్మ సందేహాన్ని ఇదిగో ఆ దేవదూత ముందు ఉంచింది ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాలి ప్రియులారా ఒక విషయాన్ని ఏమిటి అంటే ఒక్క మరియ తల్లి విషయంలో మాత్రమే దేవుని యొక్క దూత అనుగ్రహ పరిపూర్ణురాలా లేక దయా ప్రాప్తురాలా నీకు శుభము అని పలకటాన్ని మనం చూస్తాం ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గబ్రియలు దూత అనుగ్రహ పరిపూర్ణురాలని కానీ వేరొక వర్షంలో చూస్తే దయా ప్రాప్తురాలని కానీ దయా ప్రాప్తుడని కానీ మనం చూడం ఉదాహరణకి న్యాయాధిపతుల గ్రంథంలో ప్రియులారా సంసోను యొక్క తల్లికి కూడా అదే గబ్రియలు సన్మనస్కుడు దర్శనమిస్తాడు ఇచ్చి ఆ మరియ ఆయక సంసోను యొక్క తల్లితో ఈ గబ్రియలు సన్మనస్కుడు వెళ్ళి దయాప్రాప్తురాలా నీకు శుభమని కానీ లేకపోతే అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు వందనమని కానీ దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ నీకు తల్లి నీకు వందనమనే పదాలు వాడడండి అదేవిధంగా అదే లూకా సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుకుంటే ఆ గాబ్రియలు సన్మనస్కుడే బాప్తిస్మ యోహాను యొక్క తండ్రి అయినటువంటి జకరియా దగ్గరికి వెళ్ళి నీకు దేవుడు ఒక కుమారుని ప్రసాదించబోతున్నాడు అని పలకటాన్ని మనం వింటాం కానీ అక్కడ దేవుని యొక్క దూత దయాప్రాప్తుడా అనుగ్రహ పరిపూర్ణుడా అనే పదాలు ఏవి కూడా వాడడండి వెళ్ళి ఒక సందేశాన్ని అందిస్తాడు అంతే ఏమిటి ఆ సందేశం దేవుడు నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాడు ఫినిష్డ్ అంతే ఒక్క మరియ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా పలుకుతుంది దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము ఏలిన వారు నీతో ఉన్నారు అని పలుకుతుంది ఈ మాట చాలా ముఖ్యమైన మాట ప్రియ సహోదరి సహోదరులారా ఎందుకని అంటే నా దగ్గర 100 రూపాయలు లేకపోతే నేను ఎదుటి వానికి 10 రూపాయలు ఇవ్వలేను నా దగ్గర 10 రూపాయలు లేకపోతే ఎదుటి వానికి 5 రూపాయలు ఇవ్వలేను అదేవిధంగా ఒక వ్యక్తి మనకి సహాయము చేయాలి అంటే ఆ వ్యక్తి సహాయము చేసేటువంటి స్థితిలో ఉండాలి మరియ తల్లి సహాయము చేయగలదు అని మనం ఏ విధంగా కరాఖండిగా చెప్పగలము అంటే ఈ దేవుని యొక్క దూత వాడినటువంటి పదము ద్వారా మొదటిగా మరియ తల్లి మనందరికీ సహాయము చేయగలదని ఖచ్చితంగా చెప్పగలం ఏమని చెప్తుంది దేవుని యొక్క దూత అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని పలుకుతుంది శ్రీ సభలో ప్రియులారా ఎంతోమంది పునీతులు ఉన్నారు వారందరినీ కూడా మనం మధ్యవర్తులుగా వారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటాం పునీత అంతోని వారిని వేడుకుంటాం పునీత యూదా గారిని వేడుకుంటాం హోప్ ఆఫ్ ద హోప్లెస్ అంటాం
అదే విధంగా వివిధ పునీతులని ఒక్కొక్క పునీతుని ఒక్కొక్క వరము కోసం వేడుకుంటాం. కానీ ప్రియులారా, మరియ తల్లి అలా కాదండి. మరియ తల్లిలో సకల వరాలు కూడా ఆమెలోనే ఉన్నాయి. ఒక్కొక్క పునీతునికి ఒక్కొక్క వరం ఉన్నట్లు కాదు. మరియ తల్లి అనుగ్రహాలని పరిపూర్ణంగా పొందినటువంటిది. ఆమెలో లేనటువంటి వరం ఏది కూడా లేదు. కారణం ఏమిటి అంటే బైబిలే ఆ మాట చెప్తుందండి. బైబిల్ ఆధారంగా మనం మాట్లాడాలి. అనుగ్రహాలు పరిపూర్ణంగా పొందిన మరియ తల్లి నీకు వందనం అని చెప్తుంది దేవుని యొక్క దూత. కావున ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రథమంగా దీనిని మనం ఫౌండేషన్గా పునాదిగా తీసుకోవాలి. మరియ తల్లి మానవాళికి సహాయము చేయగలదు అని మనం బైబిల్ ఆధారంగా ఎలా చెప్పగలము అంటే, దేవుని యొక్క తోత చెప్పినటువంటి మా ఒక్క వాక్యానుసారంగా చెప్పగలం. ఇక్కడ మనందరం గుర్తించాల్సింది ఏమిటి అంటే, దేవదూతలు మూడు రకాలుగా మూడు గ్రూపులుగా వివరించబడతారు. కానీ వారిలో ప్రియులారా, ఈ అతిదూతలు అగ్రదూతలు అనేటువంటి వారు ప్రధానులు. వారు దేవుని యొక్క వర్తమానాన్ని దేవుని వద్ద నుండి తీసుకొని వస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఈ దేవదూత దేవుడు చెప్పమన్న మాటలను మాత్రమే తూచ తప్పకుండా చెప్పాలి. ఒక పొల్లు ఎక్కువ కానీ ఒక పొల్లు తక్కువ కానీ చెప్పటానికి వారికి అవకాశం లేదు. ఈరోజున గబ్రియలు సన్మనస్కుడు మరియ తల్లి దగ్గరికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అని చెబుతూ ఉన్నాడు అంటే, ఆ మాటలు దేవుని యొక్క దూత యొక్క మాటలు కాదు. స్వయముగా ఆ దూతను ఏ దేవుడైతే పంపించాడో ఆ దేవుని యొక్క మాటలు పీలారు. కాబట్టి దేవుడు మరియ తల్లిని అనుగ్రహాలు పరిపూర్ణంగా ఉండేటువంటి తల్లిగా ఆశీర్వదించాడు, దీవించాడు, ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ తల్లి ద్వారా మనము ఏ వరము కావాలన్నా కానీ పొందుకోవచ్చు. మొదటి ఆధారం మరియ తల్లి నిత్య సహాయమాత, వరప్రసాదాల మాత. ఆ తల్లి మనకి తప్పనిసరిగా సహాయము చేయగలదు అని మనం ఖచ్చితంగా చెప్పటానికి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక లూకా సువార్త 1:37-38 వచనాలకు వస్తే, అక్కడ దేవుని యొక్క దూత మరియ తల్లి అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా, నీ చుట్టమ్మకు ఎలిజబెత్ అమ్మను చూడుము, గొడ్రాలైనటువంటి ఆవిడ ఇప్పుడు గర్భము దాల్చి 6 నెలలు అవుతుంది అని చెప్పింది. లూకా సువార్త 1:36, నీ చుట్టమ్మకు ఎలిజబెత్ అమ్మను చూడము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. మరియ తల్లి ఎప్పుడైతే, అయ్యా నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలాగ సాధ్యమవుతుంది అని అడిగినప్పుడు, ఆమెకి కొంచెం ధైర్యం ఇవ్వడానికి ఇది సాధ్యమే అని తెలియజేయటానికి తన చుట్టమ్మకు ఎలిజబెత్తమ్మని సాక్ష్యంగా చూపిస్తూ ఉంది. వెంటనే మరియ తల్లి తడుముకోకుండా దానిక పర్యవసానం ఏమై ఉంటుందో అని ఆమె ఏం పట్టించుకోకుండా దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచి, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రియులారా, ఆ తరువాత జరిగిన సంఘటన మనం ఒక్కసారి ధ్యానం చేయాలి. ఈరోజున దేవుని యొక్క దూత ఈ మరియ తల్లితో చెప్పిన మాట, నీవు అక్కడికి వెళ్ళు సహాయం చేద్దు కానీ నీ చుట్టమ్మకు ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళి సహాయం చేయాలి అని చెప్పలా. చెప్పినటువంటి కారణం వేరు. ఏమిటి, నేను పురుషుని ఎరుగను కదా, పురుషుని ఎరుగకుండా నేను ఎలాగ గర్భము దాల్చగలను, ఇది ఎలా సాధ్యమని అడిగినటువంటి దానికి మరియ తల్లికి ఒక సాక్ష్యంగా తన చుట్టమ్మకు ఎలిజబెత్తమ్మను చూపిస్తుంది. కానీ మరియ తల్లి దేవుని యొక్క దూత చెప్పినటువంటి మాటలలో ఏమి చూసిందంటే, నా చుట్టమ్మకు ఎలిజబెత్తమ్మ అవసరతలో ఉంది, కాబట్టి నేను ఆమెకు సహాయం చేయటానికి వెళ్ళాలి. తెలుగులో ఒక నానుడి ఉంది, ఏమిటి అంటే, అడగంది అమ్మైన అన్నం పెట్టదు. కానీ నేను ఈ మాటను నమ్మనండి, నేను ఈ మాటని నమ్మను. ఎందుకంటే తల్లి కొడుకు యొక్క కడుపును చూస్తుందంటండి. కానీ పిల్లారా, అడగంది అమ్మైన అన్నం పెట్టకపోవచ్చు, కానీ మరియ తల్లి నీవు ఆపదలో ఉంటే, నీవు అడిగినా అడగకపోయినా నీకు సహాయం చేయటానికి
వస్తుంది. నీవు అడిగినా అడగకపోయినా సహాయం చేయడానికి వస్తుంది. కానీ నువ్వు చేయాల్సిందల్లా ఏమిటి అంటే, పరిశుద్ధ రెండవ జాన్ పాల్ పాపు గారు చెప్పినట్లుగా ఏ కుటుంబం అయితే ఏ వ్యక్తి అయితే విడవకుండా జపమాలను జపిస్తాడో అట్టి వారిని మరియ తల్లి ఏనాడు కూడా చేయి విడవదని చెప్పినట్లుగా నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే, నమ్మక పాత్రంగా మరియ తల్లికి ఆ జపమాలని జపిస్తూ ఉండాలి. ఎలిజబెత్ అమ్మకు సహాయం చేయమని ఎవ్వరు కూడా మరియ తల్లిని అడగలేదు. ఆ విషయానికి వస్తే ప్రియులారా, కానాపల్లి పెళ్లి విందులో కూడా మరియ తల్లికి అమ్మ వాళ్ళకి అవసరం ఉందని ఎవ్వరూ కూడా చెప్పలేదు. కాబట్టి అడగకపోతే, అడగంది అమ్మైనా అన్నం పెట్టదేమో కానీ, అన్నం పెట్టదేమో కానీ మరియ తల్లి నీవు బాధలలో ఉంటే, కష్టాలలో ఉంటే, విత్ ఏ కండిషన్, నీవు ప్రతిరోజు జపమాలను జపిస్తూ మరియ తల్లికి నమ్మక పాత్రమైన బిడ్డగా జీవించగలిగితే, నీవు ఒకవేళ ఆపదలలో ఉంటే, ఆపదలలో పడబోతున్నావు అని తెలిస్తే ఏ రీతిగానైతే ఆ యొక్క హత్యాయత్నం నుండి రెండవ జాన్ పాల్ పాపు గారిని ఆ మరియ తల్లి కాపాడిందో అదేవిధంగా నిన్ను నన్ను కాపాడుతుంది, నిన్ను నన్ను ఆదుకుంటుంది, సంరక్షిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ అయిన్ కరీం అనేటి ప్రాంతం, ఎలిజబెత్తమ్మ ఉంటున్నట్టు ప్రాంతం ప్రియులారా, ఎలిజబెత్తమ్మను సందర్శించడానికి వెళ్ళింది మరియ తల్లి, పర్వత ప్రాంతంలో ఉన్న ప్రాంతం, దాని పేరు అయిన్ కరీం. చరిత్రకారులు చెబుతూ ఉంటారు, భౌగోళికంగా తెలిసినటువంటి వారు, అదట 80 మైళ్ళు దూరంలో ఉంటుంది, సుమారుగా 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఆ ప్రాంతం ఏమి మన ప్రాంతంలాగా ఉన్నట్టు, ఈ కొండ ప్రాంతం, కొండలతో కూడుకున్నటువంటిది. మరియ తల్లి తాను గర్భవతి అని తెలిసి కూడా ఎదుటి వారికి సహాయం చేయటానికి తన శ్రమను ఆ తల్లి పట్టించుకోలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున నీవు కూడా ఎటువంటి శ్రమలో ఉన్నా కానీ, ఎటువంటి కష్టంలో ఉన్నా కానీ, ఆ తల్లికి నీవు నమ్మక పాత్రంగా జీవించగలిగితే, జపమాలను నువ్వు నమ్మక పాత్రంగా ప్రతిరోజు కూడా జపించగలిగితే ఆ తల్లి నీకు తోడుగా ఉంటుంది. ప్రతి ఆపద నుండి కూడా ఆ తల్లి నిన్ను కాపాడుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక రెండవది మరియ తల్లి గురించి మనం మాట్లాడేది అపోస్తలుల యొక్క బోధన అనుసారముగా ఉండాలి అని చెప్పాను. ఏ విధంగా ఉంది ఒకసారి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఉత్థానమయ్యాడు. యేసు ప్రభువు 40 దినాల తర్వాత మోక్షారోహణమయ్యాడు. అప్పటి వరకు అపోస్తలులు తమ ప్రభువు, తన దేవుడు, తన మెస్సయ్య వారికి తోడుగా ఉన్నాడు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఆయన మాకు తోడుగా ఉండగా మేము భయపడవలసిన అవసరమో లేదు అని అనుకున్నారు. అటువంటి శక్తి కలిగినటువంటి వాడు, మహిమలు కలిగినటువంటి వాడు అనుకున్నటువంటి ఆయననే యూదులు పట్టారు, బంధించారు, చంపివేశారు. 3వ నాడు ఆయన జీవంతో లేచాడు. అయినా కానీ అపోస్తలుల్లో ఒకలాంటి అపనమ్మకం, ఒకలాంటి అభద్రతా భావం. ఆ యేసు భగవానుడు మోక్షారోహణమైన తర్వాత వీరిని ఎవరు నడిపించాలి? తల్లి లేనటువంటి బిడ్డలుగా, తండ్రి లేనటువంటి బిడ్డలుగా అపోస్తలులు ఉన్న సమయంలో ఒక కోడి తన పిల్లలని, గ్రద్ద తన పిల్లలని తన రెక్కల మాటున భద్రపరచుకొని కాపాడినట్లుగా మరియ తల్లి మేడపై గదిలో అపోస్తలుని తన రెక్కల మాటున భద్రపరచుకొని ప్రార్థనలో దేవుని నడిపించింది. ప్రియులారా, ఆపదలో, అభద్రతాభావములో, భయములో, ఆందోళనలో ఉన్నటువంటి ఆ అపోస్తలుని, ఆ శిష్యులని ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి వారిని ముందుకు నడిపించింది, ధైర్యాన్ని నూరిపోసింది. అంత మాత్రమే కాదు,
తన కుమారుని తన గర్భములో పొందడానికి ముందుగా ఏ పరిశుద్ధాత్మనైతే మరియ తల్లి పొందుకుందో అదే పరిశుద్ధాత్మ పెంతకొస్తు పండగ రోజున అపోస్తలుల మీదకి దిగి వచ్చే వరకు కూడా ఆ తల్లి వారికి తోడుగా ఉండి వారిలో ధైర్యాన్ని నూరిపోసి వారిని దేవుని యొక్క ఆత్మను నడిపించింది అదే మరియ తల్లి ఈ రోజున నీవు నేను భయములో ఆందోళన ఏదైనా కావొచ్చండి ఎటువంటి శ్రమైన ఎటువంటి కష్టమైన ఉన్నా కానీ ఆ తల్లి మన కుటుంబాలలో ఉంటుంది మన జీవితాలలో ఉంటుంది ఈ రోజున మనందరం కూడా ఆ అమ్మని మన గృహాలకు తీసుకొని వెళ్ళాం కదా అలనాడు సిలువ చంతన యోహాను గారు ఉన్నప్పుడు యేసు భగవానుడు యోహాను గారితో ఇదిగో నీ తల్లి అని పలకగానే ఆ నాటి నుండి యోహాను గారు ఆయక తల్లిని తన ఇంటికి తీసుకొని పోయినని రాయబడి ఉంటుంది అదే రీతిగా ఈ రోజున మనందరము కూడా ఆ తల్లిని ప్రార్థన ద్వారా మన ఇంటికి తీసుకొని వెళ్ళగలిగితే ఆ తల్లి మనందరి జీవితాలలో అద్భుతాలు ఆశీర్వాదాలు చేస్తుంది అపోస్తలుల జీవితంలో చేసినట్లుగా ప్రియులారా ఇక చరిత్రలో జరిగినటి సంఘటనలు అంటారా కోకొల్లలు ఒకటి కాదు రెండు కాదు ఫాతిమాలో ఫాతిమా మాతగా లూర్తులో లూర్తు మాతగా వెళ్ళంగనీలో వెళ్ళంకని మాతగా మన గుణదలలో గుణదల మాతగా వెలిసి ఎన్నో వేల లక్షల కోట్ల మంది భక్తులకి ఆమె ఒక వరప్రసాదాల మాతగా నిత్య సహాయ మాతగా ఉంటూ భక్తుల యొక్క కోరికలు తీర్చటం మాత్రమే కాకుండా వారికి ఆపన్న హస్తాన్ని అందిస్తూ మనందరినీ కూడా కాపాడి నడిపించేటువంటి తల్లి ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ రోజున ఏ రెండవ జాన్ పౌల్ పాపు గారిని కాపాడినటువంటి ఏ మరియ తల్లి అయితే ఆమె ఆయన కాపాడిందో అదే మరియ తల్లి ఇదిగో ఈ గుణదల మాతలో ఉంది మనందరము కూడా ఆ రెండవ జాన్ పౌల్ పాపు గారు చెప్పినటువంటి మాటలని ఈ రోజున మన మనసులో ఉంచుకుందాం ఏ వ్యక్తి అయితే విడవకుండా మరవకుండా ప్రతి దినము కూడా జపమాలను జపిస్తాడో అటువంటి వారిని అన్ని ఆపదల నుండి కూడా ఆ మరియ తల్లి కాపాడుతుంది ఇది సత్యం ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ మాటని నమ్మటం మాత్రమే కాకుండా ఈ అక్టోబర్ నెలలో మాత్రమే జపమాలను జపించటం మాత్రమే కాకుండా మనం ఏదో కొన్ని సందర్భాలలో జపమాలను జపించటం మాత్రమే కాకుండా ఈ జపమాలలో అద్భుతం ఉంది ఈ జపమాలలో శక్తి ఉంది అని నమ్మి విశ్వసించి ఆ జపమాలను ధరించుదాం ఆ జపమాలని మనందరం కూడా జపించుదాం ఆ జపమాల ప్రకారం మనందరం కూడా జీవించుదాం సమయం తక్కువగా ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా నేను నా జీవితంలో జర్మనీలో ఉన్నప్పుడు నేను అనారోగ్యం పాలైనప్పుడు జపమాల ఏ విధంగా నాకు తోడుగా ఉంది నన్ను ఏ విధంగా కాపాడింది నా జీవితంలో ఏ విధంగా అద్భుతాన్ని చేసింది అనే విషయాన్ని రేపటి రోజున ఒక సాక్ష్యంగా మీ ముందు ఉంచబోతున్నాను ఆ తల్లిని ఈ రోజున ప్రత్యేకంగా వేడుకుందాం నిత్య సహాయ మాతగా వరప్రసాదాల మాతగా మనందరిగా తోడుగా ఉండి తన మధ్యస్థ ప్రార్థన ద్వారా మనల్ని మన కుటుంబాలని మన గుణదల విచారణ క్రైస్తవ సహోదరి సహోదరులను మన విచారణ గురువులని రెక్టర్ ఫాదర్ గారిని కాచి కాపాడాలని ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ దేవమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.